ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుమారం, ఈసీ ఆదేశాలతో రంగంలోకి సీఐడి. నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర సభ, అభ్యర్థికి మద్దతుగా రాహుల్ ప్రచారం. ఏపీ తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్లో వెళ్తుందన్న హరీష్, పదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదని విమర్శ. సాయంత్రంతో మూడో దశ ఎన్నికల ప్రచారానికి తెర, ఈ నెల 7న 94 స్థానాల్లో పోలింగ్. కాసేపట్లో అయోధ్యకు ప్రధాని మోదీ, రామాలయంలో ప్రత్యేక పూజలు. మధ్యప్రదేశ్లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా, ఏఎస్ఐని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపిన నిందితులు. పూంచ్లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట. బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు, 60 మంది మృతి, వేలాది మంది నిరాశ్రయులు. రెజ్లర్ బజరంగ్ పూనియాపై యాంటీ డోపింగ్ ఏజెన్సీ వేటు, డోప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సస్పెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి.